నమస్తే నేను ఈరోజు తోటకూర పెసరపప్పు వేసి ఫ్రై చేసి చూపిస్తున్నాను ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఇది దీనికి మనం తాలింపు సామాను ఆవాలు జీలకర్ర తీసుకోవాలి అలాగే పెద్ద ఉల్లిపాయ కట్ చేసి తీసుకున్నాను ఒక ఎనిమిది పది వెల్లుల్లి పలుకులు నలగొట్టు పెట్టుకున్నాను ఎండుమిర్చి పచ్చిమిర్చి మీ కారం సరిపడా తీసుకోండి కారం వేయం మనం ఇంకా ఇదే అనమాట కారం అలాగే పెసరపప్పు ఈ స్పూన్ తోటి ఒక మూడు స్పూన్లు పెసరపప్పుని కడిగి నీళ్లు పోసి ఉంచాను నేను ఒక పావు గంట అరగంట ముందు నీళ్ళు పోసి ఉంచితే సరిపోతుంది అలాగే తోటకూర శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీరు ఆవాలు జీలకర్ర వేసుకోండి ఆవాలు జీలకర్ర వే వేగిన తర్వాత వెల్లుల్లి పలుకులు వేసేయండి ఎండుమిర్చి వేసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి కలపండి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోండి వేసి పోపు మాడకుండా వేగ వేగనివ్వండి ఇప్పుడు పెసరపప్పుని నీళ్ళు చేసి పెసరపప్పు వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి చాలా పోతే మళ్ళీ వేసుకుందరు పసుపు వేసుకోండి కొంచెం ఇప్పుడు కలపండి రెండు నిమిషాలు ఇలాగ మగ్గనివ్వండి రెండు నిమిషాలు పెసరపప్పు మగ్గాక మనం కడిగి తరి ఉంచుకున్న తోటకూరని వేసేయాలి వేసేసి అంతా కలిపేయండి తోటకూర పెసరపప్పు అంతా కలిసేలాగా కలిపేసుకోండి కలిపేసి అలాగా కలుపుతూ ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత పెట్టేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోని మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాలు అలాగా మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూడండి తోటకూర వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఇలాగా ఉంటుంది కొద్దిగా వాటర్ బయటకు వచ్చి మగ్గుతుందనమాట తోటకూర పెసరపప్పు రెండు మగ్గిపోతాయి ఇప్పుడు ఒక చిన్న తోటి ఒక పావు గ్లాసు పాలు వేసుకోండి ఈ పాటి పాలు సరిపోతాయి వేసుకుంటే మంచి రుచి వస్తుంది కర్రీకి వేసి ఒకసారి కలిపేయండి మళ్ళీ అంతా కలిసేలాగా బాగా కలిపేసి మూత పెట్టి మళ్ళా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసేయండి ఇప్పుడు మళ్ళా కలుపుకోండి ఇంకా అలాగా కలు మూత పెట్టుకుంటానే కలపండి మనకి కొంచెం ఫ్లేమ్ పెంచుకొని తొందరగా దగ్గరగా అయ్యేలాగా కలుపుతూ ఉంటే పాలన్నీ ఇగిరిపోతాయి ఎగిరిపోయి ఇలాగ అయిపోతుంది మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా చూసారుగా ఇంకా ఎక్కడ వాటర్ లేదు కదా ఇంకా మీరు ఇంకా ఫ్రై లాగా చేసుకోవాలంటే ఇంకా సేపు వేపచ్చు లేదు అంటే ఇలా స్టవ్ కట్టేసినా సరిపోతుంది చపాతీతో వైట్ రైస్తో చాలా బాగుంటుంది హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీ మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి పెసరపప్పు మనం ఒక గంట అరగంట ముందు ఇలాగ నీళ్ళల్లో వేసి ఉంటే చక్కగా మగ్గిపోతుంది చూసారుగా చక్కగా మగ్గిపోయిందో పెసరపప్పు చాలా బాగుంటుంది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పాలు ఇష్టం లేకపోతే పాలు మానేయచ్చు కానీ పాలు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీ అందరూ ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ